నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి సార్, మీరు రైతు బిడ్డే కదా, ఈ సమాజానికి వెన్నెముక యువతరం, ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే మాఫియా సినిమాలు తీసేవాడు, ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే సెక్స్ బేస్డ్ సినిమాలు తీసేవాడు, మాఫియా సెక్స్ హింస మద్యం రీసెంట్గా క్యాస్ట్ యాడ్ చేశాడు, ఇప్పుడు కులాన్ని కలిపాడు. అంటే ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసి, ఒక తరాన్ని నిర్వీర్యం చేసి, ఒక సమాజం యొక్క భవిష్యత్తుతోనే ఆడుకుంటున్న ఇలాంటి వాడిని, వాడేదో గొప్ప డైరెక్టరు, వాడేదో అద్భుతమైన కళాఖండాలు తీశాడు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇందాక జోత్స్న గారు చెప్పారు, ఇంకా జోత్స్న గారు కాదు కిరణ్ నాయర్ చెప్పాడు, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఒక రామ్ గోపాల్ వర్మ తప్ప మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ నాయకులు, రోజా గారు, అంబటి గారు, అందరు ఉన్నారు అక్కడ, అందరున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూసు, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు మీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ పొద్దున్నే లేచి పోర్నుతో జీవితం ఎలా స్టార్ట్ చేస్తాడో, డే ఎలా స్టార్ట్ చేస్తాడో చూడండి, చూడండి, చూడండి. ఇంకోటండి, మీరు కూడా ఒక రైతు బిడ్డే, మీరు కూడా రైతు బిడ్డే. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏం చదువుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా, మనందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నేనైతే రైతు బిడ్డను కూడా కాదు, రైతు కూలీల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా చెప్పండి అండి, పంటకి చీడపడితే కూలీలను పెట్టి ఏం చేస్తారు? పీకేస్తాం. కూలీలను పెట్టి చీడను ఏం చేస్తారు? కూలీలను పెట్టి చీడను తీసేస్తారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే ఒక సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజం అనే ఒక పంటకి పట్టిన చీడ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా. ప్లీజ్ సార్, నో యు విత్డ్రా వర్డ్స్, నో, ప్లీజ్, ఐ రిపీట్, చట్ట ప్రకారంలో ఉండాలి, చట్ట ప్రకారం చేద్దాం, చట్ట ప్రకారం చేద్దాం, ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా. యు విత్డ్రా యువర్ వర్డ్స్, ఐ రిపీట్, నో, చట్ట ప్రకారం ఉండాలి, ఐ రిపీట్, ఐ రిపీట్, ఐ రిపీట్, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ సొసైటీ. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి, నేను కూడా ఎక్కువ కాదు, నాకు సమాజం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నా రాష్ట్రం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, యువతరం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం పిచ్చి కుక్కని ఎందుకు కొడతామండి, విష సర్పాన్ని ఎందుకు చంపుతామండి, పొలానికి పట్టిన చీడని మందేసి కూలీలను పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చంపుతామండి? ఎందుకు చంపుతామంటే అదే మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. అసలు ఇంత మర్యాదగా, ఇంత కూల్గా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడటం ఏంటండి? వాడు ఇక్కడే ఉంటాడు జూబ్లీహిల్స్లోనే. ఇందాక రాయలు చెప్తున్నాడు, కిరణ్ రాయలు చెప్తున్నాడు, రామ్ గోపాల్ వర్మ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ బయటకు తిరగలేడు. తెలంగాణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగిపోయిన మరుసటి రోజు, నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీడియా పేటలో చెప్పాను, ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రామ్ గోపాల్ వర్మకి దమ్ముంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే, బయట తిరగమనండి, విత్ సెక్యూరిటీ, తిరగమనండి, మనం చట్టబద్ధంగా మాట్లాడదాం, సెక్యూరిటీ తిరగమనండి.